మాట్లాడడం ఇవన్నీ చాలా ఎక్కువ అని పేరు. సో ఇప్పుడు దాని కనుక న్యాయం చేస్తే కొంచెం ఆంధ్రప్రదేశ్ ఊపి వస్తుంది. సార్, ఏంటి తెలంగాణ రాజకీయాలను ఎలా చూడాలి? రుణమాఫీ గొడవ, బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ మధ్య ఫ్రిక్షన్, వారు ఒక పక్క విలీనం అయిపోతున్నదని చెప్పి మాట్లాడేది, కేసీఆర్ గారు ఏదో గవర్నర్ అవుతారని, అదే అవన్నీ ఊహాగానాలు అండి. అది వ్యూహాత్మక ఊహాగానాలు. కేసీఆర్ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన వెళ్ళి ఎక్కడో గవర్నర్గా ఉండి ఎవరి కిందో ఉండడానికి సిద్ధపడతారని ఎవ్వరు అనుకోరు. ఆయన చక్రం తిప్పి కాంగ్రెస్లోనే విలీనం చేయడానికి చివరిలో వెనక్కి వచ్చేసి రాజకీయం చేస్తా అని చెప్పి విజయం కూడా సాధించాడు కదండి. ఇప్పుడు ఏది 2014లో మొదటిసారి గెలిచినప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడని పాటేసేవాళ్ళు. సో ఆయన లెక్కలే ఆయనకునే ఇప్పుడు దెబ్బతిని ఉండొచ్చు, అందులో సందేహమేం లేదు. కానీ పార్టీని ఏ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలో కలపదండి. ఈ విషయం నేను చాలాసార్లు మీకు చెప్పాను. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కావాలని వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ కూడా చేశాడు అదే. అవును, బండి సంజయ్ కూడా కాంగ్రెస్లో కలిసిపోతారు. అసలు వాళ్ళు అక్కడ మీ ఇద్దరిని కాదని వాళ్ళు మూడో దుకాణం మూడో వ్యవస్థ పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు కలుపుతారండి? అది కాదు కానీ ఈ యుద్ధం అయితే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గురించి బీఆర్ఎస్ వాళ్ళు చాలా తేలిగ్గా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళ పత్రిక చూస్తే చీటర్ అనే మాట కనీసం 4 చోట్ల కనపడింది. రేవంత్ రెడ్డి చీటరు, చీటింగ్ రికార్డు ఉంది, అది ఇది అని. చీఫ్ మినిస్టర్ ఈజ్ చీఫ్ మినిస్టర్ అని పొలిటికల్గా ఎదుర్కోవాల్సిందే కానీ గతంలో దాని మీదని. అలాగే రేవంత్ రెడ్డి కూడా దానికి తగినట్టే సిగ్గు ఇవన్నీ ఉంటే మీరు తప్పుకోవాలి ఈ పద్ధతిలో ఆయన కూడా ఛాలెంజెస్ చేస్తున్నారు. సో టెంపో పెంచే పనిలో ఉన్నారండి రేవంత్, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ ప్రస్తుతానికి వీళ్ళకి అప్పగించాడు, గోదా ఎరీనా వీళ్ళకి అప్పగించారు. మీరు రుణమాఫీ తీసుకోండి, హరీష్ రావు మాటగారి ఉత్సాహపరుస్తాడు, అంత నిజమే. మీరు 15 లోపల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలి, మీరు చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఆయనే సవాల్ చేశాడు. చేసిన ఆయన మళ్ళీ ఆయన గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ కూడా చేశాడు. అవును, రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. వాళ్ళు మొదలుపెట్టారు నిన్న. సరే ఎంత ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు అనేది ఎలా ఉన్నా రుణమాఫీ అనే ఒక ప్రక్రియ ప్రారంభించారు. ప్రారంభించడంతో బహుశా నేను అనుకోవడం బీఆర్ఎస్ కొంత వాళ్ళ వ్యూహం కొంచెం దెబ్బతింది. 15 లోపలే ఇది మొదలవుతుంది, ఇంతమందికి అందుతుందని వాళ్ళు భావించి ఉండరు. సమయం పడుతుంది, డబ్బులు లేవు, ఇట్లాంటివి ఏదో అనుకొని ఉండాలి. దేవర్ లిటిల్ టేకన్ అబ్యాక్ బై దిస్ డెవలప్మెంట్ కొంచెం. సో దాంతో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు లెక్క తప్పు చెప్తున్నారు. మొదట 47,000 కోట్లు కావాలన్నారు, తర్వాత 36,000 కోట్లు అన్నారు, ఇప్పుడు దాన్ని 17,000 కోట్లకు తగ్గించారు. ఇట్లా లెక్కలు మీరు మొత్తం ఇవ్వట్లేదు, కొంతమందికే ఇచ్చారని. కొంతమందికి ఇచ్చినా దశల వారీగా ఇస్తారు కదా. ఇప్పుడు మొదలంటూ పెట్టిన తర్వాత పథకం, పథకమే ప్రారంభించకపోతే అది వేరే విషయం. కానీ పథకం అంటూ ప్రారంభించిన తర్వాత డ్యూ కోర్సులో దానికి సంబంధించి అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా అడగొచ్చు. కానీ నేను అనుకోవటం ఈ స్టేజ్లో ఈ పాయింట్ మీద మటుకు హరీష్ రావు ఆర్గ్యుమెంట్ కొంచెం వీక్. ఓకే, కొంచెం వీక్. ఎందుకంటే స్టార్ట్ చేశారు కదా. రెండోది లెక్కలు ఎంతమంది, ఆయన అర్హుడా కాదా, ఈ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ఇచ్చిన తర్వాత కూడా ఇవే మాటలు వాళ్ళు వీళ్ళని అనేవాళ్ళు సార్. కాబట్టి ఇవ్వాలని కోరుకుందాం, ముఖ్యంగా రైతులకు. సార్, జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఎన్నికల్ని ఏ రకంగా చూడాలి? చాలా కీలకంగా ఈ రిజల్ట్స్ మారనున్నాయా? కీలకమేనండి. మొన్న ఎన్నికల్లోనే వాళ్ళు మెజారిటీ తెచ్చుకోలేక తెలుగుదేశం జేడీయూ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంది కాశ్మీర్ కదా. కాశ్మీర్లో ఇప్పుడు ఎన్నికలే లేవు 10 నుంచి. కాశ్మీర్లో ఒక రాష్ట్రంలో 10 నుంచి ఎన్నికలు లేవు. మీరు మేము 370 రద్దు చేసి అక్కడ అంతా మన దేశంలో కలిపామన్నా కలిపాక ఎన్నికలు పెట్టలేకపోయాం మనము. కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పెట్టడానికి ఇంత ఇది కూడా సుప్రీంకోర్టు ఆదేశం. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టి తీరాలని సుప్రీంకోర్టు మ్యాండేట్ ఇచ్చింది. అవును, దాని ప్రకారం ఇప్పుడు ఎన్నికలు పెడుతున్నారు. కానీ స్వచ్ఛందంగా కాదు. హర్యానాలో కూడా మొన్న సమానంగా వచ్చాయి 2 పార్టీలకు. హర్యానా రాజకీయాలు పూర్తిగా వేరు, అక్కడ ఒక 3వ ప్రాంతీయ పార్టీ కూడా ఉంది. సో ఇవి ఎలా జరుగుతాయి అని. ఇంకొకటి, మొన్న మోదీ 15 ప్రసంగంలో 3 అంశాలు చెప్పారు. 3 అంశాలు బీజేపీ కోర్ అజెండా. అది 1 అయోధ్య, 2 కాశ్మీర్ 370, 3 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది బీజేపీ కోర్ అజెండా. ఇది చూడండి, అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు. అవును, అయోధ్యలో గుడి కట్టారు కానీ ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్లో మెజార్టీ రాలేదు. 370ని రద్దు చేశారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రతిపత్తిని
కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు, కానీ ఎన్నికల్లో పెద్దగా గెలవలేకపోయారు. ఇప్పుడు జమ్మూలో డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన చేసి జమ్మూలో కొంచెం సీట్లు పెంచారు. పెంచినా కానీ కాశ్మీర్ లోయలోనే సీట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి కూడా. సో వాళ్ళు కాశ్మీర్లో అధికారానికి వస్తారని చాలా సందేహంగానే ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు 370ని రద్దు చేయడానికి చేయడంలో జయప్రదం అయినప్పటికీ కాశ్మీర్ను గెలుచుకోవడంలో జయప్రదం అవుతారనేది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఈ రెండు ప్రశ్నలకు సందేహం మనకు సమాధానం లభిస్తుంది. ఓకే, కీలకమైన అంశం ఏమంటే మొన్న మోదీ గారు మొన్న ఆగస్టు 15 ప్రసంగంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అని స్లోగన్ ఇచ్చారు. కానీ అండి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగాలి, కనీసం 3 రాష్ట్రాల ఎన్నికలే మీరు కలిపి జరపలేకపోతున్నారే. కాశ్మీరు హర్యానా కూడా ఒకేసారి జరపట్లేదు, వేరువేరు తేదీలు ఇవన్నీ. కాబట్టి మీరు మీ నినాదం అంటే మీరు చెప్పేది నిజంగా కొన్నేమో ఇప్పటికే విఫలమయ్యే, కొన్నేమో మీరే ఇప్పుడు జరపలేకపోతున్నారు, కానీ దేశానికి మటుకు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్తున్నారు. సో దీని కొంచెం గుణపాఠంగా వాస్తవంగా తీసుకోవాల్సిన అవసరం అగత్యం ఒకటి ఉంది. ప్రజల తీర్పు ఎలా ఉంటుంది మనం చూద్దాం. మహారాష్ట్ర విల్ బి ది రియల్ టెస్ట్. ఓకే, అది 2 నెలల తర్వాత జరుపుతూ ఉన్నారు. ఇంకొకటి కూడా కాశ్మీర్లో 4 దశల్లో పెడుతున్నారు. ఇదివరకు 7 దశల్లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు 4 దశల్లో పెడుతున్నాం, ఇది మా అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదంటే కాశ్మీర్కు భద్రతా దళాలు చాలా ఎక్కువగా కావాలి కాబట్టి. అంటే మరి మీరు కాశ్మీర్కు భద్రతా దళాలు అంత ఉంటే తప్ప ఎన్నికలు జరపలేకపోతున్నారంటే మీరు చెప్పుకున్న గొప్పలకు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు